హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దేశంలో చురుకుగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు సాయంత్రానికి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య దిశగా విస్తరిస్తున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్యాంధ్ర నుంచి తెలంగాణకు విస్తరించడంతో మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా పశ్చిమ తెలంగాణ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రానికి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల తేలికపాటి జల్లులు, ఈదురుగాలులతో కూడి ఉంటాయి. ఇకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పుడు వర్షపాతం కొద్దిగా తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలో మరొకసారి ఒరిస్సా వద్ద అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం నేరుగా తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా మీదుగా విదర్భ వరకు విస్తరిస్తుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, పార్వతీపురం, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే గోదావరి పరివాహిక ప్రాంతాల్లో గత వారం కురిసిన వర్షాల ధాటికి పూర్తి స్థాయిలో ఇల్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకసారి కనుక వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హైఅలర్ట్ ని జారీ చేసింది. రాయలసీమలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురనున్నాయి. నెల్లూరులోని కావలి నుంచి దాదాపుగా చిత్తూరు, కడప, కర్నూలు వరకు మనకి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు నేరుగా తమిళనాడు, అదేవిధంగా రాయలసీమకు విస్తరించడం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం నివేదికలో ప్రకటించింది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రానున్న 24 గంటలు అత్యధిక వర్షపాతం మధ్యాంధ్ర, అదేవిధంగా తెలంగాణలోని పశ్చిమ తెలంగాణ జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉండి పలు చోట్ల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.